राष्ट्र भविष्य तेलुगुदेशं पार्टी तेरो साध्यमनी मंत्रालय नियोजकवर्गं तेलुगुदेशं पार्टी बाध्यलु पालकुर्ति तिक्कारेड्डी सोदरुडु टीडीपी राष्ट्र कार्यदर्शी पालकुर्ति श्रीनिवास रेड्डी अन्नारु. कर्नूलु जिल्ला कोसगी 9వ వార్డులో బాబుతో నేను జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ప్రజలకు వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాల గురించి వివరించారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని మంత్రాలయం నియోజకవర్గంలో పాలకుర్తి తిక్కారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే పాలకుర్తి తిక్కారెడ్డితోనే సాధ్యమని ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి పాలకుర్తి తిక్కారెడ్డి అని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జ్ఞానేష్, భరద్వాజ్ శెట్టి, వక్రాని వెంకటేశ్వర్లు, నడిగేని అయ్యన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 9వ వార్డులో ఇల్లులు ప్రచారం చేస్తున్నాం. ఈరోజు చంద్రబాబుని ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు వివరిస్తూ, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్ గ్యారంటీ మహిళలకు 18,000 ఇస్తామని చెప్తున్న ఒక గృహంలో, అలాగే విద్యార్థులు ఎంతమంది ఉంటే ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు 45,000, ఎంతమంది ఉంటే అది ఇస్తుందని చెప్తున్నాం. అలాగే మహిళలకు కూడా ప్రతి ఒక్క ఇంటికి 3 సిలిండర్ల గ్యాస్ ఫ్రీగా ఇస్తామని చెప్తున్నాం. అలాగే మహిళలకి జిల్లాలో ఎక్కడైనా ప్రయాణిస్తే కూడా ఉచిత ప్రయాణం అని చెప్తున్నాం. ఇవన్నీ వివరిస్తూ అలాగే రైతులకు కూడా 20,000 ఇస్తామని చెప్తున్నాం. ఇవన్నీ చెప్తూ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అణచివేత ధోరణి కల్పిస్తుందో అవన్నీ కూడా వివరిస్తూ ఈరోజు 9వ వార్డులో ప్రచారం చేజరుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని